పెళ్ళంటే నూరేళ్ల పంట. తెలుగుదనం ఉట్టిపడేలా వివాహ మహోత్సవాలు నిర్వహించడం ఇటీవల కాలంలో చాలా వరకు తగ్గిపోయాయనే చెప్పాలి. పాతధనాన్ని గుర్తుకు తెస్తూ అచ్చ తెలుగు సాంప్రదాయంలో పసుపురాట ఉత్సవాన్ని ఓ కుటుంబం నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ ఆర్వి రమణమూర్తి కుమారుడు రావిపల్లి అఖిల్ వివాహ మహోత్సవానికి అంకురార్పణ జరిగింది. హిందూ సాంప్రదాయంలో జరిగే వివాహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పెళ్ళంటే అదో పండుగ, ఏదో ఒక్కరోజులో జరిగే ఈవెంట్ కాదు. చాలా వివాహాల్లో కాకుండా ప్రత్యేకతను సంతరించుకునేలా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్వీఆర్ కన్వెన్షన్స్ అధినేత ఆర్వి రమణమూర్తి కుమారుడు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రావిపల్లి అఖిల్ వివాహ మహోత్సవాన్ని తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించాలని సంకల్పించారు. పసుపు దంచడంతోనే వివాహ మహోత్సవానికి సంబంధించిన పనులు మొదలు పెడతారు. ఆ పసుపురాట కార్యక్రమాన్ని కూడా ఎంతో విభిన్నంగా తెలుగుదనం ఉట్టిపడేలా పండుగ వాతావరణంలో నిర్వహించారు. పాత తరాన్ని గుర్తుకు తెస్తూ ఎంతో సాంప్రదాయబద్ధంగా పసుపురాట కార్యక్రమం వైభవంగా జరిగింది. ఓసారి పల్లె సాంప్రదాయాన్ని కళ్ల ముందు ఉంచినట్టయింది. ప్రముఖ సినీ నటి శివపార్వతి, జిల్లా జడ్జి మాధవరావు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివపార్వతి పసుపురాటకు సంబంధించిన పాట పాడి సాంప్రదాయాన్ని మరోసారి గుర్తుకు తెచ్చారు. పేరంటాళ్ళు పసుపు దంచుతూ ఆ పాటను అందుకున్నారు. హిందూ సాంప్రదాయంలో జరిగే వివాహాలు ఎంతో ప్రత్యేకమైనవని అతిథులు, బంధువులు, వైదికులు అన్నారు. పురాణాల్లో వివాహ వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలు మన సాంప్రదాయానికి పెద్దపీట వేస్తాయని చెప్పారు. నేటి కాలంలో వివాహం ఓ తంతుగా మారిపోయిందని, సాంప్రదాయబద్ధంగా తెలుగుదనం ఉట్టిపడేలా వివాహ వేడుకలు నిర్వహించుకుంటే 10 కాలాల పాటు ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉండిపోతాయని చెప్పారు. అక్కడి నుంచి కూడా పెళ్లి పనులన్నీ కూడా ఒకటి 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 కూడా సజావుగా సాగాలని చెప్పి ఒక మంచి ముహూర్తంలో చేసేటటువంటి ప్రక్రియే ఈ పసుపు దంచడం. అయితే ఆధునిక కాలంలో ఇటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమాలకి ప్రాధాన్యత తగ్గిపోయిందండి. ఆధునిక వేడుకలన్నీ కూడా ఎక్కువైపోయాయి. సాధారణంగా పసుపు దంచడం అంటే చిన్న అమాందస్తాలో ఒక చిన్న ఇది పెట్టి దంచేస్తున్నారు ఈరోజు. కానీ ఆర్వి గారి కుటుంబం ఆధునికమైనటువంటి వేడుకలన్నింటినీ కూడా వాళ్ళు అనుసరిస్తూనే సాంప్రదాయానికి, సనాతనానికి కూడా పెద్దపీట వేసి వారు ఇది ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి వేడుకేనండి. ఎందుకంటే ఒక వివాహ మహోత్సవానికి ఇది ప్రారంభోత్సవం, అంటే ఇక్కడి నుంచే మనం నాంది పలుకుతున్నాం కాబట్టి ఇటువంటి వేడుకని చాలా ఘనంగా మనం చేయవలసిందే, సనాతన ధర్మానికి, సాంప్రదాయానికి మనం పెద్దపీట వేయాల్సిందే అని చెప్పి వారు సామాన్యంగా జరిగిపోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా చాలా విశేషంగా మనం భగవదారాధన చేద్దాం, ముత్తైదువులందరినీ పిలుద్దాం, ఈ వేడుకని చాలా గొప్పగా చేద్దామని చెప్పి సంకల్పించారు. ఇది చాలా అభినందనీయం, హర్షణీయమైనటువంటి విషయం అండి. కాబట్టి ఇది ఈ పసుపు దంచటం అనేటటువంటిది చేయటం వెనకతలు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఇలా తల్లి జ్ఞాపకంగా ఆమె పాటించిన సాంప్రదాయాల్ని, ఆమె పాటించిన పద్ధతుల్ని కుటుంబం మొత్తం అవలంబించుకోవడం అనేది ఒక గొప్ప విషయం. ఆ తర్వాత ఈరోజు మన మాధవ పట్నాయక్ గారి ఫ్యామిలీ, వారి బ్రదరు, వారి అబ్బాయికి జరిగే పసుపు కొట్టే ఈ శుభమైన కార్యక్రమానికి నేను ఎందుకు విచ్చేశాను అంటే, ఈ కుటుంబానికి నేను కేవలం ఆర్టిస్ట్గా రాలేదు, ఒక ఫ్యామిలీ మెంబర్గా ఈ సిస్టర్స్ అందరూ నన్ను చాలా అభిమానంగా చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చాక ఆమె విగ్రహాన్ని చూసి నాకు చాలాసార్లు చెప్తుంటారు మాధవ్ గారు, మా అమ్మగారు, మా అమ్మగారి పద్ధతులు, అమ్మగారి మాట లేకుండా నాకు ఎక్కడ ఎప్పుడు మాధవ్ గారు మాట్లాడిన జ్ఞాపకం లేదు. ఆ విషయం నాకు చాలా సంతోషంగా అనిపించి మరింత దగ్గరైపోయాను నేను ఆ ఫ్యామిలీకి. ఎందుకంటే మనకెప్పుడు
ఒక ఉన్నతిని చెప్పుకోవాలంటే మన పూర్వమే ఉంటుంది, ముందేముంటుందో తెలియదు. పూర్వీకులను గుర్తు చేసుకుంటేనే మన ఉనికి అనేది పటిష్టంగా ఉంటుందనేది నా ఉద్దేశం. ఇకపోతే పసుపు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో శుభదాయకం, శుభప్రదం. ఇప్పుడే పంతులు గారు చెప్పారు, ఇంకేదైనా లేని జీవితం ఉంటుందేమో కానీ పసుపు లేని జీవితం ఉండదు. పసుపు పచ్చదనానికి, శుభానికి సూచిక. ఈ పసుపు కొట్టే కార్యక్రమానికి లక్ష్మీదేవిని ఆహ్వానించడమే. లక్ష్మీ లేకపోతే మనం ఏం చేయలేము. సరస్వతి మెండుగా ఉన్నా లక్ష్మీ సరస్వతి కలిస్తేనే అక్కడ చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈ కుటుంబంలో ఆ లక్ష్మీ సరస్వతి మెండుగా ఉంది కాబట్టి ఈరోజు ఈ లక్ష్మీ కళ, ఈ సంపద, ఇవన్నీ మనం చూడగలుగుతాం. ఇలాంటి సాంప్రదాయంగా ఏవైనా ఫంక్షన్స్ చేయాలన్నా చూడాలన్నా చాలా సరదా. అదే ఆ సరదాయే లేకపోతే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం మా పిల్లలకు కూడా వచ్చింది. అందుగురించి జనరల్గా ఏంటంటే ఈ ట్రెడిషనల్గా ఉండటం, ట్రెడిషన్స్ పాటించాలన్నా సాంప్రదాయాన్ని సాంప్రదాయంగా ఏదైనా ఫంక్షన్ చేయాలంటే మాకు కూడా చాలా ఇలాంటి ఉద్దేశం మాకు ముందుంటాం మేము. అలా అని ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్నటువంటి పద్ధతులకి మనం దూరం కాకుండా ఆ పద్ధతుల్లో ఆ జనరేషన్స్కి మెచ్చేటట్టు నచ్చేటట్టు మన పాత పద్ధతి ట్రెడిషన్ని సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కనుక రాబోయే జనరేషన్స్ కూడా వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి, ఫాలో అవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి దానికి సింబల్గా ఉంటాయనే ఉద్దేశం. ఇది మా అమ్మగారి దగ్గర నుంచి మాకు, మా నుంచి నెక్స్ట్ జనరేషన్ కూడా వెళ్తే బాగుంటుందని. ఆన్ దిస్ ఆస్పిషియస్ అకేషన్ ఐ విష్ అవర్ బిలవ్డ్ అఖిల్ అండ్ దీపిక ఫర్ దర్ 100 ఇయర్స్ వండర్ఫుల్ ప్రాస్పెరిటీ అండ్ లైఫ్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ మై మదర్, విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్, విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. రావిపల్లి అఖిల్ పసుపురాట కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. అతిథులు, బంధువులు తెలుగు సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా వేడుకలో పాల్గొన్నారు.